హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంగ్రాలిట్. ఈరోజు ఒక చిన్న అప్డేట్ తోటే మీ ముందుకు వచ్చాను. సో మీకు ఈ స్క్రీన్ మీద చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది. సో మనం ఆల్రెడీ ఇంగ్లీష్ మెథడాలజీ పైన ఒక పీడిఎఫ్ బుక్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది ఆ పీడిఎఫ్ బుక్ని తీసుకోవడం కూడా జరిగింది. సో ఇప్పుడు ఆ పీడిఎఫ్ బుక్ మెథడాలజీ పెట్టిన తర్వాత సో మెనీ పీపుల్ అప్రోచ్డ్ మీ. దేనికోసము అంటే, సార్ మన ఇంగ్లీష్ లిటరేచర్కి సరైన బుక్ ఉండడం లేదు, టెట్లో కానీ డిఎస్సిలో కానీ. అసలు కోచింగు ఎక్కడ దొరకట్లేదు, ప్లస్ దానికి సరిపడినటువంటి బుక్స్ కూడా మనకి ఏ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా రిలీజ్ చేయడం లేదు. సో మీకేమన్నా వీలైతే కొంత మెటీరియల్ లాంటిది తయారు చేయండి, వీలైతే క్లాసులు కూడా చెప్పండి అనేసి అన్నారు. సో ముందు మెటీరియల్ అనేది రెడీ చేద్దాము అనేసి నేను దానిపైన వర్కౌట్ చేశాను. సో ఆ మ్యాటర్ మొత్తం గ్యాదర్ చేసుకొని సో ఒక మంచి మెటీరియల్ని మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది. సో ఇదేంటి అంటే, ఏపీ టెట్ ఇంగ్లీష్ లిటరేచర్ మాత్రమే ఇందులో ఉంటుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. గ్రామర్ కానీ మెథడాలజీ కానీ ఇందులో ఉండదు, ఓకేనా? సో ఇది కూడా నేను, మనం ఇంతకుముందు మెథడాలజీ బుక్ అంటే మెథడాలజీ పీడిఎఫ్ ఏ విధంగా అయితే మీకు అందించడం జరిగిందో, సేల్కి పెట్టి అది కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్కి మెసేజ్ చేస్తే వాళ్ళకి నేను దాన్ని పంపడం జరిగింది. ఇది కూడా అదే విధంగా మీకు పంపించడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఏంటి అంటే పీడిఎఫ్ బుక్ మాత్రమే. సో మీరే ఏం చేయాలి అంటే దీని ప్రింటౌట్స్ అనేది తీసుకోవాలి, ఓకేనా? సరే, ఇది మీకు కావాలి అనుకుంటే మీరు నా వాట్సాప్ నంబర్, ఈ కిందనే ఉంటుంది, అది 7779691771 అనేసి, దానికి కనుక మీరు మెసేజ్ చేశారు అంటే వాట్సాప్లో నేను మీకు ఈ బుక్ యొక్క ప్రైజ్ ఇంకా శాంపిల్ పీడిఎఫ్ అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అది చూసిన తర్వాత మీకు నచ్చితే యూ కెన్ గెట్ ఇట్, ఓకేనా? రైట్. సో ముందుగా అసలు ఇది ఎవరికి ఉపయోగం అంటే, ఏపీ టెట్లో ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటిది ఉంటుంది ఇంగ్లీష్ ఆస్పిరెంట్స్కి. సో వాళ్ళకి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది, మిగతా వాళ్ళకి ఉపయోగపడదు, ఓకేనా? సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏపీ టెట్లో. ఇంకా డిఎస్సిలో కూడా ఇంగ్లీష్ మెయిన్ సబ్జెక్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది. ఇందులో మనం డిస్కస్ చేసినటువంటి విషయాలు ఏంటి అనేది చూద్దాము. సో ఇవంతా స్టార్టింగ్ పేజ్ అన్నమాట ఇది. సో ఇక్కడ నా పిక్చర్ తోటే ఈ విధంగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ పేజ్ వచ్చేసి కాపీరైట్స్ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఇది డెడికేటెడ్ టు ద ఆస్పిరెంట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసినట్లయితే ఇందులో అసలు ఏం సిలబస్ నేను చెప్తున్నాను అనేది క్లియర్గా ఇక్కడే మెన్షన్ చేసేసాను. సో ఇక్కడ ఏమైతే ఉందో ఆ సిలబస్ మొత్తం కూడా ఇందులో ఉంటుంది. సో దీనికి మించి ఏమీ కూడా ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే బిట్స్ అనేటువంటివి ఏమీ కూడా ఇందులో పెట్టలేదండి. కేవలం ఇక్కడ ఏదైతే సిలబస్ ఉందో వాటికి సంబంధించినటువంటి కంటెంట్ మాత్రమే ఈ పీడిఎఫ్లో ఇవ్వడం అనేది జరిగింది. బిట్స్ అయితే ఇందులో యాడ్ కాలేదు, ఇది కూడా గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఈ సిలబస్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇది ఏపీ టెట్లో ఉన్నటువంటి లిటరేచర్ పార్ట్ మాత్రమే. గ్రామర్ ఇంకా మెథడాలజీ ఇవేవి కూడా ఈ పీడిఎఫ్ బుక్లో ఉండవు. సో ఇందులో ఫస్ట్ చాప్టర్ కింద మనం బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అనేది తీసుకుంటే ఇందులో పొయిటికల్ టైప్స్, డ్రామాటిక్ టైప్స్, ద ఎస్సే, ద నావల్, ద షార్ట్ స్టోరీ వీటన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లిటరరీ టర్మ్స్, ఇక్కడ ప్యారలలిజం, ప్రొలాగ్, ఎపిలాగ్, సెట్టింగ్, ఇక్కడ ఏవైతే ఇచ్చున్నారో ప్రతి దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది. కొన్నిటికి మ్యాటర్ అనేటువంటిది కొంచెం ఎక్కువ మనకి అవైలబిలిటీలో ఉండడం వల్ల మంచిగా డెప్త్గా ఇవ్వడం జరిగింది. మరి కొన్నిటికి మ్యాటర్ అనేటువంటిది అంత ఎక్కువగా అవైలబిలిటీ లేదు కాబట్టి వాటికి కొంచెం తక్కువగా కూడా ఇవ్వడం జరిగింది, ఓకేనా? రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, సిమిలి, మెటాఫర్, అపాస్ట్రఫీ, పర్సానిఫికేషన్, మెటానమీ, సినిక్టోచ్,
ఐరనీ అండ్ అలిటరేషన్ వీటన్నిటి గురించి కూడా మీకు బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా రైమ్ స్కీమ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత పోయిట్రీ కింద ఇక్కడ సన్నెట్, ఓడ్, ఎలజీ, బల్లెడ్ ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ పొయిటికల్ టైప్స్లో మీకు వచ్చేస్తాయి. ఇక డిక్షన్, ఇమాజరీ, ప్రోసోడీ అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ వచ్చేస్తుంది మీకు ఈ లిటరరీ టర్మ్స్లో. అక్కడే వీటిని కవర్ చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ సెకండ్ టైం ఇక్కడ మళ్ళీ వాటిని సపరేట్గా ఇవ్వడం అనేది జరగలేదు. ఆ ముందే ఉంటాయి, వాటిని చూసుకొని మనం చదువుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ పొయిట్రీలో విలియం వర్డ్స్వర్త్ గారి గురించి ఇవ్వడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత ఆయన రాసినటువంటి యానెక్డోట్ ఫర్ ఫాదర్స్, ఇంకా స్ప్రింగ్ మార్నింగ్ అనేటువంటి వాటి గురించి మనం డిస్కస్ చేసుకుంటాము. ఆ తర్వాత ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ రాసినటువంటి హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్ అనేటువంటి దాని గురించి మనము ఇక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీకు పోయిమ్ ఇచ్చాను, వాటి గ్లోజరీస్ ఇచ్చాను, అంటే మీనింగ్స్ ఇచ్చాను. ఆ తర్వాత వాటి సమ్మరీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రోజ్ కింద చూస్తే మనకి హౌ టు లివ్ టు బి 200 అనేటువంటిది స్టీఫెన్ లీక్ గారిచి రాయబడినటువంటి ఆ ఎస్ఏ అనేటువంటిది మీకు ఇవ్వడం జరిగింది. ముందుగా స్టీఫెన్ లీక్ గారి గురించి బయోగ్రఫీ ఉంటుంది, ఆ తర్వాత దీని యొక్క డీటెయిల్ టెక్స్ట్ ఉంటుంది, తర్వాత సమ్మరీ ఉంటుంది, అలాగే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కూడా. ఓకే, సేమ్ ఒకే ప్యాటర్న్లో ఉంటుంది. నెక్స్ట్ నావెల్స్ చూసినట్లయితే ఇవి కూడా మీకు ఈ ఫిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ, సెట్టింగ్, స్టైల్, నారేషన్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడే వచ్చేస్తాయి అన్నమాట. సో వీటి దగ్గరే ఇవి మొత్తం కూడా వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ సపరేట్గా వాటిని ఏం డిస్కస్ చేయలేదు. డైరెక్ట్గా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో వాటిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆస్కర్ వైల్డ్ రాసినటువంటి ద నైటింగేల్ అండ్ ద రోజ్, దీని కూడా ఫస్ట్ ఆస్కర్ వైల్డ్ గురించి బయోగ్రఫీ, తర్వాత నైటింగేల్ అండ్ రోజ్ డీటెయిల్ స్టడీ అండ్ సమ్మరీ. నెక్స్ట్ స్టీఫెన్ లీకాక్ గురించి కూడా సేమ్ అలాగే ఉంటుంది. అండ్ హౌ టు లివ్ టు బి 200 అనేటువంటిది ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి మళ్ళీ దీన్ని ఇవ్వలేదు. ఓకే, 2 times రిపీట్ చేయలేదు, ఒకసారి ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇవ్వలేదు. నెక్స్ట్ డ్రామా, దీంట్లో వచ్చేసి ఇక డీటెయిల్ స్టడీ అని ఉంది బట్ నేనైతే ఆ డ్రామాస్ మీకు ప్రొవైడ్ చేయడం లేదు, ఎందుకంటే ఇట్ కంటైన్స్ సో మెనీ పేజెస్, వాటన్నిటినీ మెటీరియల్ ఇవ్వడం అనేది సాధ్యం కాదు. సో అవి కావాలంటే మనం సపరేట్గానే చదువుకోవాలి ఎప్పుడైనా కానీ డ్రామా అనేటువంటిది. కాబట్టి నేనేం చేశాను అంటే ఇక్కడ వాటికి సంబంధించినటువంటి రైటర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అంటే షేక్స్పియర్ గారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ మ్యాక్బెత్ అనేటువంటిది ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దాని యొక్క సమ్మరీ, యాక్ట్ వైజ్ సమ్మరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది, అలాగే టిఎస్ ఎలియట్ కూడా. నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా షార్ట్ స్టోరీస్, ఇక్కడ వచ్చేసి అండర్ ద బ్యానియన్ ట్రీ, ఆర్కే నారాయణ్, ద హ్యాపీ ప్రిన్స్ అనేసి ఆస్కర్ వైల్డ్ రాసినటువంటి ఇవి రెండు కూడా ఫస్ట్ రైటర్ గురించి. ఇక్కడ ఆస్కర్ వైల్డ్ గురించి ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ సెకండ్ టైం ఇవ్వలేదు. సో రైటర్ గురించి ఉంటుంది, ఆ తర్వాత డీటెయిల్డ్ స్టడీ ఉంటుంది, తర్వాత సమ్మరీ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మన యొక్క టాపిక్స్ ఏమేమి ఉంటాయి దీంట్లో అనేది మీకు బ్రీఫ్గా చూపించాను. ఇప్పుడు ఒకసారి ఈ శాంపిల్ ఏదైతే నేను ప్రిపేర్ చేశానో అది మీకు ఒకసారి చూపిస్తాను. మీకు ఈజీగా ఉంటుందనేసి లిస్ట్ ఆఫ్ కంటెంట్స్, పేజ్ నంబర్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో 7 chapters వస్తాయి మనకి ఇక్కడ. సో మీరు చూసినట్లయితే ఇక్కడ 7 chapters ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7. సో ఈ 7 chapters ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. సో ఆ 7 chapters నేమ్స్ ఇచ్చాను, ఇంకా వాటికి సపరేట్గా మళ్ళీ వాటి లోపల ఉండేటువంటి వాటి గురించి ఇవ్వలేదు, ఎందుకంటే అది ఒక పెద్ద లిస్ట్ అయిపోతుంది ఇక్కడ, అంతా కూడా క్లమ్జీగా అయిపోతుంది అనేసి వాటన్నిటి గురించి ఇవ్వలేదు. సో అవన్నీ కూడా మీకు ఆర్డర్లోనే ఉంటాయి, అది మాత్రం ఐ కెన్ గివ్ యూ ద అష్యూరెన్స్. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఆర్డర్లోనే మీకు ఇవ్వడం జరిగింది. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద ఆర్డర్, సేమ్ ఆర్డర్లో మీకు ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ చూద్దాం మనము. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్గా కొన్ని పేజెస్ ఇచ్చాను పొయిటికల్ టైప్స్ ఫార్మ్స్ ఆఫ్ పొయిట్రీలో. ఈ విధంగా సన్నెట్ గురించి ఇట్లాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా సన్నెట్ గురించి అనమాట, ఈ కంప్లీట్ పేజ్ వచ్చేసి సన్నెట్ గురించి ఉంటుంది, అలాగే మిగతా వాటి గురించి నెక్స్ట్ ఉంటాయి. అలాగే టైప్స్ ఆఫ్ డ్రామాస్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ట్రాజిడీ, కామెడీ, ట్రాజిక్ కామెడీ ఇట్లాగా వీటి గురించి ఇవ్వడం జరిగింది. అలాగే టైప్స్ ఆఫ్ నావల్స్ గురించి నెక్స్ట్ ఉంటుంది. అలాగే చాప్టర్ 2, అదంతా చాప్టర్ 1 కిందకు వస్తే ఇక్కడ లిటరరీ టర్మ్స్ కింద పారలలిజం అనేటువంటిది,
సో ఇదంతా కూడా ప్యారలలిజంకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత ప్రొలాగ్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, తర్వాత ఎపిలాగ్, ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ చూసినట్లయితే, సో ఈ విధంగా ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మనకు ఉన్నటువంటి వాటి గురించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి ఉన్నాయన్నమాట. ఈ హైపర్బోల్ అనేది లేదు, బట్ ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది. కొన్నిసార్లు అడుగుతూ ఉంటారని, మనకి 8 ఉన్నాయి, బట్ ఐ హ్యావ్ గివెన్ యూ 9. సో తర్వాత ఇక్కడ పోయమ్ గురించి, ఈ విధంగా పోయమ్ ఉంటుంది. పోయమ్ మొత్తం కూడా మీకు టెక్స్ట్ ఇస్తున్నాను, ఇంకా మీరు ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ కోసం కూడా మీరు కావాలంటే పోయమ్ కూడా చదువుకోవచ్చు, అలాగే దానికి సంబంధించినటువంటి ఉంది. సో సమ్మరీ తర్వాత, అంటే దానికంటే ముందే మీకు గ్లోజరీ కూడా ఈ విధంగా ఇస్తాను అన్నమాట. గ్లోజరీ ఇది స్ప్రింగ్ మార్నింగ్ గ్లోజరీ ఇది. సో ఈ విధంగా గ్లోజరీ ఉంటుంది. ఆ తర్వాత ఇది వచ్చేసి ఎస్, సో హోమ్ దే బ్రాట్ హర్ హ్యారియర్ డెడ్, దానికి సంబంధించినటువంటి గ్లోజరీ ఇంకా సమ్మరీ అనేటువంటిది ఈ విధంగా ఇచ్చాను. అలాగే హౌ టు లివ్ టు బి 200 అనేటువంటిది డీటెయిల్ టెక్స్ట్ ఇది. సో డీటెయిల్ టెక్స్ట్ తర్వాత మీకు మళ్ళీ సమ్మరీ ఉంటుంది, ఓకేనా? సో దానికి ముందు మీకు మళ్ళీ స్టీఫెన్ లీకాక్ యొక్క బయోగ్రఫీ కూడా ఉంటుందన్నమాట, ఓకేనా? ఎస్. సో అలాగే మిగతావి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నైటింగేల్ అండ్ రోజ్ సమ్మరీ, దానికి ముందు డీటెయిల్ స్టడీ ఉంటుంది. మ్యాక్బెత్ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఈ విధంగా ఫస్ట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ యాక్ట్ వైజ్ సమ్మరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో నెక్స్ట్ మర్డర్ ఇన్ ద క్యాథడ్రల్, అలాగే ఇక్కడ కూడా లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ అండర్ ద బ్యానియన్ ట్రీ గురించి డీటెయిల్ టెక్స్ట్ ఉంటుంది, అలాగే మళ్ళీ సమ్మరీ కూడా, ఓకేనా? సో ఇదే విధంగా మీకు హ్యాపీ ప్రిన్స్ కానీ అన్నీ కూడా ఆ విధంగానే ఉంటాయి. డీటెయిల్ టెక్స్ట్ నేను వెయిట్కి ఇవ్వలేదు, అంటే కేవలము డ్రామాస్ ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం డీటెయిల్ టెక్స్ట్ అనేది ఇవ్వలేదు, మిగతా వాటన్నిటికీ కూడా ఇచ్చాను. ఎందుకంటే ఆ డ్రామాస్ అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క బుక్ ఉంటుంది, ఆ బుక్ మొత్తం ఇక్కడ మనము వి కాంట్ టైప్ ఆల్ దోస్ థింగ్స్, వాటన్నిటిని మనము టైప్ చేయలేం కాబట్టి. సో మీకు వచ్చేసి ఆ బుక్స్ మాత్రం ఏవి అంటే మ్యాక్బెత్ అండ్ మర్డర్ ఇన్ ద క్యాథడ్రల్ అనేటువంటివి మాత్రం నేను ప్రొవైడ్ చేయలేదు, మిగతా అవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే టెట్కి ప్రిపేర్ అవుతున్నారు, ఇంగ్లీష్ లిటరేచర్కి మెటీరియల్ లేదు అనుకునేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే, సో యూ కెన్ కాంటాక్ట్ మీ. సో నేను దీని యొక్క ప్రైజ్ ఇంకా దీన్ని మీకు చెప్తాను. సో ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయ్యారంటే ఇమీడియట్గా నేను మీకు పీడిఎఫ్ అనేది పంపించేస్తాను, ఓకేనా? సో మీరు కాంటాక్ట్ అవ్వాల్సినటువంటి నంబర్స్ ఏంటి, నంబర్ ఏంటి అంటే 7799691771. సో ఇంకొక విషయం ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఈ విధంగా సెకండ్ పీడిఎఫ్ బుక్ కూడా రిలీజ్ చేయగలుగుతున్నాను. సో ఈ వీడియోతోటి ఈ పీడిఎఫ్ అనేటువంటిది, పీడిఎఫ్ బుక్ అనేటువంటిది రిలీజ్ చేసినట్లుగా మనం అనుకుంటాము. సో దిస్ ఈస్ ద సెకండ్ పీడిఎఫ్ బుక్ ఫ్రమ్ అవర్ ఛానల్. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఇంగ్లీష్ మెథడాలజీ. సో ఇది సెకండ్ బుక్ మనకి, పీడిఎఫ్ బుక్ అనేటువంటిది. సో చాలామంది బుక్ పంపిస్తారేమో అనుకుంటున్నారు, బుక్ పంపించేది అంత కుదరదండి ఇప్పుడు. సో కేవలము పీడిఎఫ్ మాత్రమే పంపించడం అనేది జరుగుతుంది. సో పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ మ్యాటర్ అంతా కూడా మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.